ముందుగా సంయుక్త సేవా సంస్థ తరఫున అందరికీ పిల్లల చిన్నారులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన కావలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరొక అతిథి రిటైర్డ్ హెడ్ మాస్టర్ మరియు బుర్లా రఘుకుమార్ రెడ్డి గారికి, మరియు కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు స్పాన్సర్ చేస్తున్న సోదరుడు అయోధ్య కుమార్ గారికి, మహబూబాషా గారికి, సుదర్శన్ మరియు మాజీ సర్పంచ్ రాఘవ గారికి అందరికి కూడా సంయుక్త తరఫున సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సంయుక్త సేవా సంస్థ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు, అంటే చెప్పలేని కార్యక్రమాలు చేసామని చెప్పుకోవడానికి గర్వపడతాం. విపత్కరమైన పరిస్థితుల్లో సంయుక్త సేవా సంస్థ చేసిన సర్వీసులు అయితే చాలామందిని మన విపత్కరమైన పరిస్థితి అంటే కోవిడ్ టైంలో కొన్ని వేల మందికి భోజనాలు పెట్టడం, పాదాచారులకి వాళ్ళకి మళ్ళీ వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కలిగజేయటం, పేద విద్యార్థులకి చాలామందికి పుస్తకాలు ఇవ్వడం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు, అదేవిధంగా డెప్యూటీ స్త్రీలను ఉచితంగా వైద్యం అందించడం, ఇల్లు లేని ఇల్లు వాకిలు లేని కనీసం ఎండకి గాలికి అట్లాగే ఉన్న వాళ్ళకి కూడా సంయుక్త సేవా సంస్థ తరఫున వాళ్ళని చూసి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయడం కానీ, ఇంతకుముందున్న డీఎస్పీ గారు దేవరకొండ ప్రసాద్ గారు వాళ్ళందరూ కూడా సహకరించారు, ఇంతకుముందున్న రాఘవ డీఎస్పీ గారు కూడా సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా సంయుక్త సేవా సంస్థకి వెనుదన్నగా ఉంటూ ప్రోత్సహిస్తాము. అనేక కార్యక్రమాలు, వాటన్నిటికంటే కూడా గొప్ప కార్యక్రమం నిరాదరణకు గురైన పిల్లలు, వీళ్ళందరినీ దత్తు తీసుకొని సంబంధిత దాతల సహకారంతో చదివించడం, వాళ్ళు బాగోగులు చూడడం, వాళ్ళు అత్యున్నత స్థాయికి పోయేంతవరకు సంయుక్త సేవా సంస్థ వాళ్ళకి అండగా నిలవడం చాలా సంతోషకరమైన విషయం. పండుగ సందర్భంగా వాళ్ళ పిల్లలందరికీ కూడా బట్టలు పెట్టడం, వాళ్ళు సంతోషపెట్టడం నిజంగా అభినందనీయం. మరొకసారి అయోధ్య కుమార్ని సంయుక్త సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసి పిల్లలందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన మొట్టమొదటి కార్యక్రమం కదా, వారికి అంతే సార్ సిఏ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థి విద్యార్థులకి, పేరెంట్స్కి, ఇక్కడ హాజరులైనటువంటి మన రూరల్ సిఐ గారు రాజేష్ గారికి వారి ముత్తరు పొందడానికి, ముఖ్యంగా నాకు గర్వకారణమైనటువంటి నా విద్యార్థి అయోధ్య కుమార్ ఈరోజు దాతగా ఉండటం అనేది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం అని చెప్పి నాకే పనుకుంటా కూడా ఈరోజు దానికి సురేంద్ర బిల్లోగానే రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అందరికంటే కూడా మీకు ముఖ్యమైనటువంటి వాడు మీ సురేంద్ర అన్నయ్య. అన్నయ్య లేని ఏ కార్యక్రమం ఇక్కడ జరగదు, కాబట్టి అతని శ్రమకి మనందరం ధన్యవాదాలు తెలుపుతాం. తర్వాత ఈ సంయుక్త సేవా సంస్థ కార్యక్రమాలు మీ అందరికీ చాలా వరకు తెలిసినవి, వాటిని అభివృద్ధి పరచడానికి మనం అందరం చక్కగా కృషి చేయాలని, మేము కృషి చేస్తామని, మీరు ఆ సేవలను ఉపయోగించుకొని ఆ సేవలకి మీకు తగిన ప్రతిఫలం కూడా మీరు చూపిస్తారని మీ అందరి మీద ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆదరణ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతాను. ఈ సంయుక్త సేవా సంస్థ వద్ద పిల్లల్ని తీసుకొచ్చి వారి ఆధ్వర్యంలో అతిథులు మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, రెడ్ క్రాస్ సొసైటీని మన కావాలలో ముందు నడిపిస్తున్నటువంటి ప్రసన్న కుమార్ గారు, మన ఎక్స్ సర్పంచ్ రాఘవులు, మరియు మన దగ్గర పనిచేసినటువంటి కానిస్టేబుల్ అయోధ్య, మరియు పెద్దలందరికీ కూడా
ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు మా శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఓకే, చిన్న వయసులోనే శ్రీధర్ మరియు అయోధ్య పదవుల యొక్క సపోర్ట్తో 2015లో సంగీత సేవా సంస్థను ఏర్పాటు చేయడం నేను దీని నుంచి విన్నాము. చాలామంది పిల్లలకి ఇంటి దగ్గర కొంచెం పేరెంట్స్తో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు, మరియు ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ అనే పిల్లలు చాలామందిని కూడా చేరదీసి వారి యొక్క అవసరాలు తీరుస్తూ స్కూల్లో చదివిస్తూ వారికి మళ్ళా బుక్స్ కొనించడంతో పాటు ట్యూషన్ కూడా చెప్పించడం, మరియు చాలామంది మహిళలకి ఇక్కడ మిషన్ నేర్పించడం, ఈ బ్యూటీషియన్ కోర్స్ నేర్పించడం, అదేవిధంగా భర్త నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది మహిళలు, ఒంటరి మహిళలకి గృహాలు కట్టించే వాటిలో చాలా దగ్గరుండి సపోర్ట్ చేయటం, ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా స్వచ్ఛందంగా సంయుక్త సేవా సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలామంది ఎంప్లాయీస్ కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, దీనికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా ముందుకు వెళ్ళి పబ్లిక్ సపోర్ట్ తీసుకుంటూ పిల్లలకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా స్కూల్స్లో చాలా ఆధునికంగా తీర్చిదిద్దారు. ఆ సందర్భంగా పిల్లలకి పెద్ద ప్రతిష్ట చేస్తున్నారు. మా దేశ భవిష్యత్తు అయినటువంటి స్కూల్ పిల్లలకు కూడా చాలా పెద్ద ఎత్తున భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా సపోర్ట్ తీసుకుని గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లల్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి కల్పించే విధంగా ఏవైనా తీసుకొచ్చి ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, ఈ సేవా సంయుక్త సేవా సంస్థకి తోడ్పడేటువంటి, సహకరించేటటువంటి, ముందు నడిపించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ శాఖ నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదైనా అవసరమైతే ముందు ఉండి మేము కూడా సపోర్ట్ ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.